100కు 100% చేనేత వర్గం కూడా రేపు సమున్నతంగా గౌరవంగా బతికే పరిస్థితులు వస్తాయి. కొద్దిపాటి టైం, ఇప్పుడు కొద్ది చేసినాం, ఉపశమనంలాగా చేసుకున్నాం, చచ్చిపోకుండా చేసుకున్నాం, ఒక ధీమా కల్పించినాం, మమ్మల్ని ఆదుకుంటుంది ప్రభుత్వం అనేటువంటి ఒక అవగాహన కల్పించినాం. అదేవిధంగా కాంక్రీట్గా ఇంకా ఉజ్వలంగా బతకడానికి అవసరమైన మార్గాలు ఉన్నాయి లేక లేవు. అవి ఏంటి? ఇప్పుడు వరంగల్ టెక్స్టైల్ రూపంలో ఒకటి చేస్తూ ఉన్నాం, సిరిసిల్ల అపరెల్ పార్క్ రూపంలో ఒకటి చేస్తూ ఉన్నాం, ఇంకా కొన్ని ఆవిష్కరణలు జరగాలి. నేనే సమావేశం పిలుస్తా కావచ్చు, చేనేత పెద్దలందరినీ కూడా పిలిచి కూర్చుంటాం, మనందరం దీర్ఘంగా చర్చ చేద్దాం. నేను డిపార్ట్మెంట్కి చెప్పినను, వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా. చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో త్వరలోనే మీకు మంచి గుడ్ న్యూస్ కూడా మీకు అందిస్తాను నేను. ఆ వాయిస్ రావాలి. ఇప్పటిదాకా నేను కొంత చేసినా సరిపోతలేదు, ఇక కావాలి, వాయిస్ పెరగాలి. కాబట్టి అది కూడా రాబోయే కొద్ది రోజులలోనే మీరు ఆ వార్తలు కూడా వినబోతారు. ఆ రకంగా ముందుకు పురోగమించి అద్భుతమైన తెలంగాణ సాధించుకుందాం.